సార్, వైసీపీ సామాజిక సాధికార యాత్ర ఎలా జరుగుతుంది? అది ఏమన్నా 60 రోజుల్లో బలం పుంజుకునే అవకాశం ఉందంటారు? అంటే ఆంధ్రప్రదేశ్లో రోడ్లు పరిస్థితి బాగోకపోయినా కానీ మరి ఆ ఎల్లె రూట్లో కాస్త రిపేర్లు చేసుకుంటా బాగానే వెళ్తుంది, బస్సు వెళ్తుంది, ప్రజల దగ్గరికి బస్సు వెళ్తుంది. ఆ బస్సులో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, వెళ్తారు. ఎంతమంది ఉన్నారు అనేది, ఎంతమందికి ప్రజలకి దాని లక్ష్యం ఏంటి అంటే సామాజిక సాధికారత మేము సాధిస్తున్నాము అనేది వాళ్ళు చెప్పదలుచుకున్న లక్ష్యం. కానీ ప్రజలు ఒక డిసైడ్ అయిపోయారండి, అదేదో సినిమాలో సామెతలాగా నేను లెగిస్తే మనిషిని కాదు, లెగిస్తే మనిషిని కాదు. వైసీపీ నాయకులు కొంతమంది అలాంటి భాషను వాడుతూ మేము చాలా అధికార దర్పాన్ని చూపిస్తూ ప్రతిపక్షాలని హేయంగా హీనంగా ఆ భాషతోటి మాట్లాడటం చేతలు. మరి కొంతమంది నాయకులు మొన్న కావాలి వెళ్ళే బస్సులు, బస్సు డ్రైవర్ మీద, ఇవన్నీ కూడా ప్రజల మీద తీవ్రమైన, మనసుల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని చెప్పి అధికార పక్షాలు గమనించాలని. ఏది ఏమైనా దానికి తార్కాణమే అంబటి రాంబాబు గారిని ఖమ్మంలో ఇప్పుడు కులఘర్షణలు రెచ్చగొట్టాలని ఏ ప్రయత్నం చేసినా అక్కడ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏమి రెచ్చగొట్టినా కానీ రెచ్చిపోకూడదు మనము అనే దానికి ప్రజలు వచ్చేసారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తదుపరి సీన్ డిఫరెంట్గా ఉంటుందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రజలు ఈ నాయకుల్ని ఎవరు తిరగబడతారని దులిపాలి నరేంద్ర గారు చెప్పారే, తిరగబడి కొడతారు, బట్టలొప్పు తీసి కొడతారు అని చెప్పి దులిపాలి నరేంద్ర గారు. అలాంటి జరిగినప్పుడు ఆశ్చర్యపడాల్సింది. అది ఎప్పుడు? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఈ ఈ బీసీ సాధికార సభలకి ఆ ప్రజలు ఎంత వచ్చే, ఇదివరకు మంత్రులు బస్సు యాత్రలు చేశారు గతంలో కూడా, అవి ఎలా వెలవెలబోయినాయి అని. ఎందుకనంటే ప్రతి 50 మందికి ఒక వాలంటీర్లు ఉన్న వైసీపీకి అనుగుణంగా నడుస్తున్న యంత్రాంగం ఉంది వాళ్ళకి. మరి ఒక్కొక్క వాలంటీర్ ఒక 10 మందిని లబ్ధిదారులని తీసుకొచ్చినట్లయితే చాలా 5-6 వేల మంది అవుతారు అక్కడ. 5-6 వేల మంది చాలా పెద్ద మీటింగ్ అవుతుంది. కానీ ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు రాలేదు ప్రజలు? దానికి కారణం ఏంటంటే ప్రజలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి. అసలు ఇప్పుడు లోకేష్ బాబు గారు ఎన్ని చెప్పినా, ఇంకొకళ్ళు ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా, సిపిఐ రామకృష్ణ గారు ఇచ్చిన, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన, కొత్తగా మార్పు చెందే అవకాశం ఏమీ లేదు. ఆల్రెడీ దేర్ మైండ్స్ ఆర్ ఆల్రెడీ సెట్. మ్యాక్సిమం ఒక 3-4% ఓట్లే అన్డిసైడెడ్గా ఉన్నాయి, అవి కూడా ఇలాంటి కార్యక్రమాల వలన అవి కూడా పోతాయి. ఏది కావలిలో బస్కు ఆ డ్రైవర్ని తనటం కానీ, ఆ పొంగనూరులో శ్రీకాకుళం నుంచి వచ్చిన బీసీ కార్యకర్తల్ని వాళ్ళని కొట్టడం కానీ, ఆ సైకిళ్ళు ఆ జెండాలు తీసేసి చొక్కాలు తీసేసి అవమానకరంగా ప్రవర్తి వాళ్ళకి. మరి శ్రీకాకుళం తిరిగి వెళ్ళినప్పుడు మరి వీరోచిత స్వాగతం, ఒక వీరులకి లభించే స్వాగతం జరిగింది. అంటే వాళ్ళు హత్తుకుంటారా, మీరు చాలా మొగాళ్ళరా, మీరు సాధించారు, పొంగనూరు వెళ్ళి వచ్చారు, అయితే అయింది, కానీ ప్రజలకి అన్యాయాన్ని తెలియజేశారు అనే విధంగా వాళ్ళు మరి వాళ్ళని స్వాగతించారు అక్కడ నాయకులు. ఇక్కడ ఇదంతా కూడా విపరీతమైన ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగించే చర్యలండి ఇవన్నీ. ఆ పొంగనూరు ఘటన కానీ, అది మర్చిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొకటి బస్సు డ్రైవర్ మీద ప్రభుత్వ అధికారి మీద తీసుకున్న చర్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా వైకాపా ప్రభుత్వానికి నష్టం చేకూర్చే, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి, సత్యమణి నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అని చెప్పి ఆమె యాత్రలు చేస్తూ ఉన్న ఈ తరుణంలో వైకాపాకి రాబోయే రోజులు కష్టకాలం అనే చెప్పాలి. ఈ సాధికారిక బస్సు యాత్రల వలన మిన్నువిరిగి మీద పడేది ఏమీ ఉండదని, మార్పు ఏమీ ఉండదు. కాలం గడవాలి కాబట్టి, ఏదో ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి ఆ వ్యూహకర్తలు ఏదో ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తూ ఉంటారు. ఆ డిజైన్ చేసిన ప్రోగ్రాం అమలు పరచాలి కాబట్టి అధికార పార్టీ కూడా అమలు పరుస్తారు. ఇది మమ అని చెయ్యాలి కాబట్టి అధికార పార్టీ అధిక అగ్రనేత
జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అడ్వైజ్ చేసి చెప్పారు కాబట్టి మరి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయటం కోసం మరి మంత్రులందరూ కూడా ఏదో ఒకటి కష్టపడి వచ్చి ఆ ఎండ్లో కొన్ని ఉపన్యాసాలు ఇచ్చి చేస్తామన్నారు. కానీ అది ఎంత సక్సెస్ అయిందో ఆ నాయకులకి మరి చూసిన కార్యకర్తలకి వాళ్ళకి కూడా స్పష్టంగా తెలుసండి, అది అది ఏమాత్రం విజయం సాధించిందో వాళ్ళకే తెలుసు. కాబట్టి దాని రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఇప్పటికీ అంటే ఫోర్త్ స్టేజ్ టెర్మినల్ డిసీజ్లో ఉన్న కార్యక్రమాన్ని దాన్ని రిపేర్ చేయలేదు, ఏ డాక్టర్ కూడా రిపేర్ చేయలేదు. ఆ రిపేర్ చేయలేని దశకు పార్టీ చేరుకుంది కాబట్టి ఇది ఈసారికి ఇలా జరిగిపోవాల్సింది, అది అలా జరిగిపోతుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.